వెల్కమ్ టు నా స్నేహం మేసుతోనే. దేవుని ప్రశస్త నామంలో అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఈరోజు మనం ఎంత స్వేచ్ఛగా ఏ బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని చదవగలుగుతున్నామంటే దాని వెనుక ఎంత కష్టం శ్రమ కూడుకుని ఉన్నాయో మీకు తెలుసా? బైబిల్ అసలు ఎక్కడి నుంచి ఎలా ఎవరి ద్వారా మన వరకు చేరుకుందో బైబిల్ ఆవిర్భావం తెలుసుకుందాం. ఐదుగురు ముఖ్యమైన వ్యక్తుల కష్టం కృషి ఈరోజు మనం ఏ విధంగా బైబిల్ చేత పట్టుకోవడానికి కారణమయ్యారు, మన చేతికి ఐదు వేళ్ళు ఎంత ప్రాముఖ్యమైనవో వీరి ఐదుగురు జీవిత చరిత్రలు మనకి అంతే ప్రాముఖ్యమైనవి. మొదటి వ్యక్తి జెరోమ్. క్రీస్తు శకం 400 హిబ్రూ గ్రీకు భాషల నుండి బైబిల్ అంతటినీ లాటిన్ భాషలోనికి తర్జుమా చేశాడు. దీనిని వల్గేట్ అంటారు. రెండవ వ్యక్తి జాన్ వీక్లీఫ్. 15 కష్టపడి 1383 ఇంగ్లీష్ భాషలోనికి అనువాదం చేశాడు. ఫలితంగా హతసాక్షి అయ్యాడు. మూడవ వ్యక్తి జాన్ గూటెన్బర్గ్. 1445 ముద్రణ యంత్రం కనుగొని 1456 మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలో బైబిల్ని ముద్రించెను. నాలుగవ వ్యక్తి విలియం టిండేల్. 1525 తిరిగి ఇంగ్లీషులో అనువదించాడు. బైబిల్ తర్జుమా చేసినందుకు టిండేల్ను 1536 చంపారు. అతని ప్రయాస త్యాగం ఫలితంగా 12 తరువాత మొదటి ఇంగ్లీష్ బైబిల్ ముద్రించబడింది. చివరిగా ఐదవ వ్యక్తి విలియం కేరీ. భారతీయ భాషలను నేర్చుకుని 42 బైబిల్ను ముద్రించిన ఇంగ్లాండ్ దేశపు మిషనరీ. స్నేహితుడా, ఇకనైనా బైబిల్ చదవటం ప్రారంభించు. బైబిల్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నవారికి ఈ వర్తమానాన్ని తెలియచేసి దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. మరొక మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకొస్తాను. గాడ్ బ్లెస్ యూ.